వస్తాం. సంతోషంగా ఉంది సూర్యలంక బీచ్కి రావటం. ఇక్కడ పరిసర ప్రాంతాలని ఒకసారి పరిశీలించి దీన్ని మరింత డెవలప్ చేసే దిశగా అడుగులు వేయాలి అని చెప్పి మా డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చినాక చాలా ప్రశాంతంగా సంతోషంగా అనిపించింది. అంటే స్ట్రెచ్ 8 కిలోమీటర్స్ ఈ సూర్యలంక బీచ్ బాపట్లలో చాలా సేఫ్టీగా ప్రజలంతా చూస్తే ఇప్పుడు కూడా వీక్డేస్లోనే ఇంత బాగా ఉన్నారంటే ఇంకా వీకెండ్స్ ఎలా ఉంటారో మనం అర్థం చేసుకోగలం. దాదాపుగా ప్రతి వీకెండ్ కూడా 10,000 నుంచి 15,000 వరకు హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చి ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో ఇక్కడ అందరూ కూడా హ్యాపీగా మళ్ళీ వాళ్ళున్న టెన్షన్ స్ట్రెస్ అంతా రిలీవ్ అయ్యి ఫ్రెష్గా వాళ్ళ వర్క్కి వెళ్ళే విధంగా ఇక్కడ ఉన్న పరిసరాలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. అండ్ 3 ఎకరాల్లో మా టూరిజం డిపార్ట్మెంట్ హరిత రిసార్ట్ని ఇక్కడ 30 రూములతో అంటే సూట్ రూమ్స్తో కలిపి 30 రూములు ఉన్నాయి. ఇంకా 4 సూట్ రూమ్లు అడిషనల్గా కట్టాలి అని కూడా డిసైడ్ అయ్యాము. అంతేకాకుండా ఇక్కడ ఎప్పుడో కట్టిన ఈ హరిత రిసార్ట్ని ఇప్పటి యూత్కి ఇప్పటి వాళ్ళకి అనుగుణంగా దాన్ని రెన్యువేట్ చేసి ఫర్దర్గా ఇంకా అమ్యూనిటీస్ని పెంచి వచ్చే టూరిస్టులకి అట్రాక్ట్ చేసే విధంగా చేయాలి అన్న ఆలోచనతో, అంతేకాకుండా బీచ్ పక్కన మన ల్యాండ్ ఇంకా 8 ఏకర్స్ దాకా ఉంది, అక్కడ కూడా అడిషనల్గా హోటల్స్ వచ్చే విధంగా, ఎందుకంటే ఇక్కడ ఉన్న రూమ్స్ ఎప్పుడు 80% ఆక్యుపేషన్ ఉంటుంది, అలాగే వీకెండ్స్లో అసలు రూమ్సే దొరకట్లేదని కూడా చెప్పడం జరిగింది. సో ఆ దిశగా ఇంకా డెవలప్ చేసేదానికి నిన్ననే మా టూరిజం రివ్యూ జరిగింది. సో రివ్యూ అయిన తర్వాత ఫస్ట్ సూర్యలంకకే రావడం జరిగింది. ఈ ప్రాంతాన్ని పరిశీలించి మరింత అభివృద్ధి చేయాలి అన్న ఆలోచనతో, అండ్ ముఖ్యంగా కార్తీక మాసంలో ఇక్కడ 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు ప్రజలందరూ కూడా వచ్చి శివుడి ప్రార్థిస్తూ ఇక్కడ మునగటం అనేది మనం గమనిస్తున్నాం. అంటే ఇటు ఆధ్యాత్మికంగా వస్తున్నారు, అలా ఫ్యామిలీస్తో వస్తున్నారు, ఇలా ఎంటర్టైన్మెంట్కి కూడా వస్తున్నారు. ఎందుకు అంటే వైజాగ్ తర్వాత ఒకే స్ట్రెచ్లో బీచ్ ఉండటమే కాకుండా చాలా సేఫ్టీగా ఫ్రెండ్లీ బీచ్గా ఉంది కాబట్టి ఇక్కడ అనేక మంది వస్తున్నారని అర్థమైంది. సార్ మీరు బ్యాక్ వచ్చాను సార్.